విధంగా హైదరాబాద్ లో కూర్చొని ఆయన నుంచి ప్రతిపక్షం మాత్ర ఆయన కొడుకు పుత్రులను ఆయన పూజిస్తూ మొదలు బయట వచ్చాడు ఇతడు నాలుగు రౌండ్లు కొడతాడు సాయంకాలం బయట హైదరాబాద్ వెళ్తాడు ఆ టూరిస్టు కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దౌర్భాగ్యం ద్వారా అడుగుతా ఉన్నా ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు అయ్యా బాగుంటారు మా నాయకులు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారు స్త్రీకి తీసుకెళ్లి పుత్రులను అందిస్తే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు ఆ పెద్ద పప్పు మహారాజ్ ఆ పప్పు బాయ్ ఏ విధంగా నడుస్తారు ఈ పార్టీ అంటే మొన్న చూసాడు ట్రాక్టర్ తీసుకెళ్లి ఉప్పుడారు కారంలో దెబ్బలేడు కార్యకర్తలు ఈ నాయకులందరినీ ట్రాక్టర్ తీసుకొని నేరేగా ఉప్పుడారు కారంలో తిప్పి ఈ విధంగానే రేపు తెలుగుదేశం పార్టీ కూడా 23 సీట్ల నుంచి 2 సీట్లు తీసే బాధ్యత ఆ పప్పు మహారాజ్ తీసుకున్నాడని తెలియజేస్తా ఉన్నా గత వారం రోజులు చూస్తా ఉన్నాం తెలుగుదేశం ప్రశ్న పెట్టిన మాట వస్తే కూర్చుని చెప్తున్నాను కావాలని ఎప్పుడు లేదు చేయబట్టి 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 ఎవరైనా జరగబోమని అంటే కదా ఏంటి బాధ నిన్ను కూడా పప్పు నాయుడు పప్పు నాయుడు పప్పు నాయుడు పిలవాలని రాష్ట్రంలో కోరుకుంటున్నావో చెప్పు ఈరోజు నీకు పెట్టిన పేరు మేము పెట్టింది కాదు గూగుల్ పెడితే ఆంధ్ర పప్పు నాయుడు పెట్టి నీ పేరు వచ్చింది దాన్ని మేము చేయమంటాం మా తప్పు కాదు అది మా పొరపాటు కాదు అది నీకున్న నామకరణం అత్యధిక ఈ రాష్ట్ర ప్రజలు తెలుగు రాష్ట్ర ప్రజలు నేను ఆ విధంగా అడుగుతున్నాను ఈరోజు చంద్రబాబు నాయుడు ఎట్టో అర్థమైపోయి అడుగుతున్నాడు ఈరోజు రాష్ట్రంలో కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించేదాన్ని ముఖ్యమంత్రి ఎంతో ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా 25 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా చెప్పాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చెప్తాను భారతదేశం ఉత్తరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు అడుగుతా ఉన్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదని మాట్లాడుతూ ఉన్నది 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి 1.5 సంవత్సరం భారతదేశంలో ఏ సర్వే తీసుకున్నా ఏ సర్వే తీసుకున్నా 3rd స్థాయి 3rd ప్లేస్ లో ముఖ్యమంత్రి లేకపోతే 4th దాంట్లో ముఖ్యమంత్రి ప్రజాకారంలో రాష్ట్ర ముఖ్యమంత్రిలో మొట్టమొదటి స్థానంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈరోజు ఇది ఏం చేసింది కాదు సర్వే ఒక ఇంగ్లీష్ పత్రిక చేసిన సర్వే ఈరోజు ఏ రోజైనా ఏ రోజైనా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా కనీసం టాప్ 10 లో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏముందని అడుగుతా ఉన్నాం ఈరోజు ఒకటే చెప్తాను రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ముఖ్యంగా బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీలు ఈరోజు చాలా అన్నింటిలో కూడా మార్కెటింగ్ యాడ్ చైర్మన్ లో 50% మంది బీసీలు మైనార్టీలు ఎస్సీ ఎస్టీలు ఈరోజు మార్కెటింగ్ చైర్మన్ అయ్యారు గుడిలో కానీ గుడి చైర్మన్ లో కానీ Okay.
తీసుకొస్తాడు. ఈరోజు కరెంటు చైర్మన్లు పదవులు కాదు, మీరు మీ ప్రాంతాల్లో మీ కులాలలో ఇంకా ముందుకు వెళ్ళండి, బాగా ఇది చేయండి. ఇంకా ఈరోజు మన 50% ఓట్లు వచ్చి ఈసారి 70% ఓట్లు చేద్దాం ముందుకు వెళ్ళాలంటే తప్పకుండా మీ అందరి కృషి